జ్యోతిష్ శాస్త్రంలోని మన జీవన విధానానికి చాలా చక్కటి అనుసంధానమే ఉందండి. శాస్త్రం అనుకుంటారు చాలామంది యోగాలు ఉన్నాయి, మా జాతకంలో యోగాలు ఉన్నాయి కదా, మరి ఆ యోగాలు ఎప్పుడు వస్తాయి అని సంగతి ఒక 30 ఏళ్ళ కుర్రాడు నాది కూర్చి అడిగాడమాట. వివాహం అయిపోయింది, అంత అయిపోయింది, అయిందని నాది కూర్చి అడిగాడమాట యోగాలు ఉన్నాయి కదా నాకు ఎప్పుడు ఫలిస్తాయన్నది. అలాగ ఆ 30 ఏళ్ళ కుర్రాడు ఎలా కూర్చి అడిగాడో ఆ జాతకంలోని కొన్ని యోగాలు కనబడుతున్నాయి, ఆ యోగాలు ఎప్పుడు ఫలిస్తాయి ఏంటి అనే విషయాన్ని గురించి విశేషంగా చెప్పడానికి చేసే ప్రయత్నం మార్గంగా యూట్యూబ్లో మీకు ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటి ఏంటంటే మనకున్న 12 రాశులు ఏవైతే ఉన్నాయో ఈ 12 రాశుల్లో సింహం దగ్గర నుండి సింహము, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం ఈ దిగువనున్న ఈ 6 రాశులు ఏవైతే ఉన్నాయో ఈ 6 రాశులకి సింహంలో ఉన్న రవి అధిపతిగా మనకు చెప్తారన్నమాట. కర్కాటకం నుండి మిథునం, వృషభం, మేషం, మీనం, కుంభం అటుపంచి ఉన్న 6 రాశులకి చంద్రుడు అధిపతి అని చెప్తారన్నమాట. చంద్రుడు అంటే అక్కడ స్త్రీ సంబంధమైన రాశుల కింద మన వాళ్ళు చెప్తుంటారు. అంటే కర్కాటకం నుండి కుంభం వరకు స్త్రీకి సంబంధించిన రాశుల కిందను, అలాగే సింహం నుండి మకరం వరకు పురుష సంబంధమైన రాశుల కింద చెప్తారన్నమాట. ఇక్కడ చూడండి విచిత్రం ఏంటంటే దానికి అధిపతి చంద్రుడు, దీనికి అధిపతి రవి. అది తప్పించి మిగిలిన అన్ని రాశులు చూసుకుంటే అందరికి సమతుల్యంగా సమపాలుగా ఒక్కొక్క గ్రహాల అధిపతిగా మనకు కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, కర్కాటక రాశి పైన ఉన్నది మిథున రాశి, మిథునానికి అధిపతి బుధుడు, అలాగే సింహానికి కింద ఉన్నది ఏంటి కన్య, కన్యకి అధిపతి బుధుని. అలాగే మన మిథునంలో కొంచెం ముందుకెళ్తే అక్కడ ఏంటి వృషభం వస్తుంది, వృషభానికి అధిపతి శుక్రుడు, అలాగే మనకు కన్య నుండి కొంచెం ముందుకు వస్తే తుల వస్తుంది, తులకి అధిపతి మనకి ఎవరు కనబడతారు శుక్రుడే కనిపిస్తాడు. అలాగే మనం కొంచెం ముందుకెళ్తే అక్కడ మేషం వస్తుంది, మేషానికి అధిపతి కూర్చుడు, ఇక్కడ వృషికానికి అధిపతి కూర్చుడు అన్నమాట. అంటే సేమ్ ప్లానెట్స్ అన్నమాట. అక్కడ ముందుకెళ్తే మీనము, దానికి అధిపతి గురుడు, కిందనేమో ధనుస్సుకేమో అధిపతి ఏమో గురుడే. అలాగే అక్కడ కుంభం, ఇక్కడ మకరం, రెండింటికి అధిపతి శని. అంటే ఏమైంది ఇప్పుడు మొత్తం ఉన్న అన్ని గ్రహాలు తీసుకోండి, ఇక్కడ శని దగ్గర నుండి తీసుకుని శని, గురువు, కుజుడు, అలాగే శుక్రుడు, బుధుడు ఈ 5 గ్రహాలు పూర్తిగా సమతుల్యంగా ఎవరి భాగాలు వాళ్ళు చక్కగా పనిచేసుకున్నారు. కింద కూడా అదేవిధంగా ఆ 5 వస్తున్నాయన్నమాట. ఈ 5కి ఏం చేశారంటే కర్కాటకం అధిపతి, ఇక్కడ సింహం అధిపతిగా చూపించి కర్కాటకానికి అధిపతి చంద్రుడు, అలాగే సింహానికి అధిపతి రవి పెట్టారు. వాళ్ళకి ఒక్కొక్క రాశి మనకి ఇచ్చారన్నమాట. అంటే ఏమైంది, అది స్త్రీ సంబంధమైన రాశుల కింద, ఇది పురుష సంబంధమైన రాశుల కింద చూపించారు. అంటే మన జ్యోతిష్ శాస్త్రంలో కూడా 2 విభాగాలు జరిగిపోయాం, 12 రాశుల్ని 6 భాగాల కింద మార్చేశారు. చూడండి ఎంత అద్భుతం. అయితే ఇక్కడ మనం ఏం చెప్తాం, మనం గొడవ పట్టుకుంటూ ఉంటాం ఏంటంటే నేనే యోగం చేసాను, నా వల్ల యోగాలు వచ్చేసాయని. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రమే చెప్తోంది వివాహ అనంతరము యోగములన్నీ ఆరంభమవుతాయి, కొన్ని స్త్రీకి సంబంధించి ఉన్నాయి, కొన్ని పురుషుకి సంబంధించి ఉన్నాయని చాలా స్పష్టంగా మనకి 12 రాశుల్లో కనబడుతూనే ఉన్నాయి. అంటే ఏమైంది, పైన ఉన్న 6 రాశులు స్త్రీకి చెప్తున్నారు, కింద ఉన్న 6 రాశులు పురుషుడికి చెప్తున్నారు. ఇందులో నీ యొక్క గొప్పతనేమో ఉంది, ఒక వ్యక్తి యొక్క గొప్పతనేమో ఉంది. అంటే ఏం చెప్తున్నావు, చాలా స్పష్టంగా ఏంటంటే స్త్రీ పురుషుల సమ్మేళనమే, ఇద్దరు కలిసి ఉంటేనే శాస్త్రం మొత్తం ఉంది. అంటే 12 రాశులు కలిసేది ఎప్పుడండి, స్త్రీ పురుషులు కలిస్తేనే 12 రాశులు జరుగుతుంది. అలాగే స్త్రీ పురుషులు కలిస్తే భూమి మీదనే అప్పుడే అది యోగం కింద మారుతుంది. అంచేత మనం ఋషులు పూర్వకాలంలో చెప్పిన వాడు ఇప్పుడు కూడా జరుగుతున్న సంగతి ఏంటంటే ఒక యజ్ఞం చేయాలన్నా ఒక యాగం చేయాలన్నా శ్రీరామచంద్రులు లాంటి వాడు కూడా అంటే అక్కడ జానకి అమ్మవారు అంటే సీతామ్మవారు లేనప్పుడు సీతామ్మవారి యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టుకుని అక్కడ యాగం చేస్తున్నట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. అంటే ఏంటి, స్త్రీ పురుషులు కలిస్తేనే ఏదైనా యోగం అని చెప్తున్నారు. ఒక యోగం జరగాల, ఒక యాగం జరగాల, ఒక అద్భుతమైన స్థితిగతులకు పోవాలన్నా స్త్రీ యొక్క అనుగ్రహం లేనిది అక్కడ జరగదు. అంటే 12 రాశుల్లో కూడా మనకు 6 అటు 6 ఇటు పెట్టి 12 రాశులు చేశారంటే ఇద్దరు కలిసి ఉంటేనే ఒక జాతకము, ఇద్దరు కలిసిన తర్వాత ఆ పుట్టే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడు వంశోద్ధారకుడు, వాడు యోగం ఇచ్చే మహాపురుషుడిగా తయారవుతాడని చెప్తుంటారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి చెప్పాల్సిన విషయం అంటే స్పెసిఫిక్గా జ్యోతిష్ శాస్త్రం కూడా మనకు ఇలా స్త్రీ పురుషుల కింద విభాగం చేస్తున్నాయి కాబట్టి మన జాతకంలోని మన భావం అంటే మన జాతకంలోని 12 రాశుల్లోని ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని బేస్ చేసుకుని ఈ విభాగం అంటే స్త్రీ పురుషుల విభాగాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఒకవేళ శాస్త్రాన్ని కానీ స్టడీ చేసి మనం చెప్పడానికి కానీ ముందుకెళ్ళగలిగితే ఇంకొంచెం వివరంగా ఇంకొంచెం ఫ్యాసినేటెడ్గా ఒక ఆస్ట్రాలజికల్ మూమెంట్స్ బోర్డ్ అని తెలియడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం యోగించే గ్రహాలన్నీ పైన ఉన్న కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకలో ఉన్నాయనుకుందాం. మనకు రాజయోగం ఇచ్చే మంది కన్యాలగ్నం అనుకుందాం, కన్యాలగ్నాన్ని శుక్రుడు రాజయోగం ఇస్తాడు, ఆ శుక్రుడు వెళ్ళి వృషభలో ఉన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్తాను ఎగ్జాంపుల్, అంటే అప్పుడు ఏమైంది, ఆ స్త్రీ యొక్క రాశుల్లో ఉన్నాడు వాడు.
స్త్రీ యొక్క రాశిలో అంటే చంద్రుడి నుండి కుంభం మధ్యలో వాడు ఉన్నట్లెక్క. అలా ఉన్నట్టు అర్థం ఏంటి, మన జీవితంలో ఆ స్త్రీ వస్తేనే కానీ మనకు ఆ యోగం కనిపించదు. అంటే మనకు శుక్రుడు రాజ్యోగారుడు అయినప్పటికీ మన జాతకంలో శుక్రుడు వృషభంలో స్వచ్ఛత్రంలో భాగ్యస్థానంలో చక్కగా కన్యాలగ్నం వెండి ఉన్నప్పటికీ కూడా మనం వివాహం అయిన తర్వాతే ఆ స్త్రీ అనేది వచ్చిన తర్వాతే మనతో కలిసిన తర్వాతే ఆ శుక్రుడు అనేవాడు మనకు యాక్టివేట్ అవుతాడు. ఇది నా యొక్క అనాలిసిస్, ఇది నా అనుభవంతో చెప్తున్న విషయాలు ఇవన్నీ. సో అలా మనం చాలా స్పష్టంగా ఈవెన్ యూ గో ఇన్ డెప్త్ ఇన్ టు ద అస్ట్రాలజీ యూ ఫైండ్ సచ్ సచ్ పాయింట్స్ ఇన్ డీటెయిల్ కనబడతాం మేడం. మంచి అది ఏంటంటే మన జాతకంలోని యోగాలు కనబడబోతున్నాయి, మనకి యోగాలు ఎందుకు ఫలించట్లేదు అని అంటే దానికి కారణం ఏంటి, మనం ఎప్పుడైనా వివాహం చేసుకునేటప్పుడు పొంతన అంటారు ఊరికనే అన్నదు. ఈ పొంతన అంటే అర్థం ఏంటంటే ఆ జాతకం మన జాతకం రెండు ఒక క్లచ్ ఇలాగా మూవ్ అవుతాయి సార్, ఫిక్స్ అయినట్టుగా ఫిక్స్ అవ్వాలి రెండు. అలా ఫిక్స్ అయితేనే అందులో ఒక యోగం ఏదైనా ఒక క్లూ ఇలా కరెక్ట్ ఫిక్స్ అయితేనే కదండి బండిని ముందుకెళ్ళేది. సో అలాగేంటంటే మీ జాతకంలో కొన్ని యోగాలు మీకు కనబడేదా ఫలించట్లేదు అన్న దానికి ఆన్సర్ ఏంటంటే ఆ యోగాలు ఇచ్చే గ్రహం ఏదైతే ఉందో ఆ స్త్రీ సంబంధమైన రాశుల్లో ఉంది కాబట్టి డెఫినెట్గా వివాహం జరుగుతుంది. ఒక్కొక్కసారి మనకేం కనబడుతుందంటే మనకు యోగించే గ్రహాలు మన రాశుల్లోనే కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీది కింద భాగం సింహం నుండి కింద ఉన్న రాశుల్లో మీది కన్యాలగ్నమైంది లేదా తులాలగ్నమైంది, శని తులలోనే కూర్చున్నాడు ఫర్ ఎగ్జాంపుల్, అటువంటి వ్యక్తిని చూస్తుంటే ఏంటంటే ఆ వ్యక్తి ఇండివిజువల్గా స్త్రీతో సంబంధమే లేకుండా ఇండివిజువల్గా ఒక రాజయోగంతో ముందుకు వెళ్ళిపోతుంటాడనమాట. ఆ శని మహారాజు వచ్చినప్పుడు అద్భుతమైన ఫలితం ఇస్తూ ఒక రాజయోగం వెళ్ళిపోతుంటాడు. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. స్త్రీకి సంబంధం లేకుండా విపరీత రాజ్యోగాలు ఉండి విపరీత రాజ్యోగాన్ని పొందుతూ దేశాన్ని వెళ్ళిన మహానాయకులు దేశాన్ని వెళ్ళే మహా నటులు వీళ్ళందరూ ఎంతోమంది మనం చూస్తాం. దీనికి కారణం ఏంటంటే తులారాశి తులాలగ్నము లేదా కన్యాలగ్నము శని లేదా బుధుడు, బుధుడు కన్యలో ఉండి శని తులలో ఉండి ఉచ్చస్థితిలో ఉండి శని రాజయోగం ఇచ్చే సమయంలో వాళ్ళు అలా ఉన్నతిస్తాయి. స్త్రీ సంబంధం లేకుండా వివాహం చేసుకున్నా స్త్రీకి సంబంధం లేకుండా ఇండివిజువల్గానే మొట్టమొదటి పుట్టినప్పటి నుండి వాళ్ళకి యోగం వెళ్ళినట్టు మనం కనబడుతుంది. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. నేను చెప్పాలనుకున్న విషయం ఇక్కడ ఏంటంటే మనకున్న 12 రాశుల్ని రెండింటికి డివైడ్ చేయండి, చేసి స్టడీ చేయడం ప్రయత్నించండి. మీరు మీ ఇంట్లో వెళ్ళాలి కలిసి కూర్చోండి, కూర్చొని కలిసి మీరు మీ ఇంటి మీ వారు కలిసి కూర్చోండి, మీ జాతకం తీయండి ఆవిడ జాతకం తీయండి, రెండింటిలో పై భాగం స్త్రీ అనుకోండి కింద భాగం పురుషుడు అనుకోండి. సో మీకు మహారదశ పట్టేసింది అనేసరికి ఆ మహారదశ అనేది ఆ మహానుభావుడు యొక్క ఎక్కడున్నాడు ఆ గ్రహం, మహారదశ ఇచ్చే గ్రహం ఎక్కడున్నాడు అని చూసుకోండి. వాడు స్త్రీ సంబంధమైన రాసుల్లో ఉన్నాడు అనుకోండి, వెళ్ళి మీ ఇంటి ఇళ్ళ నమస్కారం పెట్టి అమ్మ నీ వల్ల నా మహారదశ రాబోతుంది అని చెప్పి చేసుకోవచ్చు, సేవ చేసుకోండి, డెఫినెట్గా మీకు వచ్చేస్తుంది. అదే మీకు మీ రాశిలో ఉన్నాడనుకోండి డెఫినెట్గా అవి యోగం ముగిస్తారు. ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. చాలామంది అంటారు పెళ్లి చేసుకున్న తర్వాత బాగుపడ్డా అంటాడు, పెళ్లి చేస్తే బాగుపడింది అమ్మాయా బాగుపడింది వీడా, ఆ ధనం వల్ల కలిసి వచ్చిందా, స్త్రీములకు ధనలాభం అంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే దీనికి కారణం అంటే జాతకంలో అవి చూసి కనబడినప్పుడు చెప్తుంటారు అన్నమాట. డెఫినెట్గా ఇవన్నీ కొంచెం డీటెయిల్గా మనం ఒక ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. శుభం వియాత. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.